श्री वेङ्कटगुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामनमध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिन बंटु नेनु नाकेमि भयंबु चिंतलिक एटिके ఏమి ఘటించినను రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శ్రీ తిరువడి గొలుతున్ व्यासं वसिष्ठनप्तारं सिक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिम्। अग्रे कृत्वा कमपि चरणं जानुनैकेन तिष्ठन् पश्चात्पाद्धं प्रणय सदुषा चक्षुषा वीक्षमाणः सव्ये तोत्रं करसरसिजे दक्षिणे ज्ञानमुद्राम् आबिभ्राणो रथमधिवसं पातु नः सूतवेषः। पाद्धाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतं वेदान्तामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बा त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीमद्भगवद्गीत उन्नस्थानम् महाभारतंलो भीष्मपर्वंलो अनि आ भारतम యొక్క గోపతనాన్ని తెలిసినంత చెప్పుకున్నాం। ఇప్పటి వరకు ఆ భీష్మపర్వం వరకు సంగ్రహంగా అలాగే చెప్పినటువంటి శ్రీకృష్ణస్వామి భగవానుడు శ్రీకృష్ణస్వామి చెప్పిన ఆయన ప్రభావాన్ని భగవద్ రామానుజుల వారు తెలియచేసినట్లుగా తెలుసుకున్నాం। ఇక ఆ గీతా గ్రంథము విషయము ఇక దానిలో ఏమి చెప్పబడిందో మనం ప్రవేశిస్తూ ఉన్నాం। ఇది 18 అధ్యాయములు ఉన్నటువంటిది। ఈ 18 అధ్యాయములుగా ఈ పేర్లు పెట్టినటువంటి వారు వ్యాస మహర్షి। అలాగే విషయాలను కూడా ఆయా భాగాలుగా విడదీసి చెప్పిన వారు కూడా వ్యాస మహర్షి। అది శ్రీకృష్ణస్వామి చెప్పినవన్నీ శ్లోకములు ఆయన చెప్పినవే, రచన శ్రీకృష్ణస్వామిదే। ఇక ధృతరాష్ట్రుడు సంజయుడు అర్జునుడు వారు చెప్పినవి కూడా శ్లోక రూపములో రచన చేసినటువంటిది వ్యాస మహర్షి। పెద్దలు అనేక విధాలుగా అర్థాలు తెలియచేశారు, మనం కొన్ని మాత్రం తెలుసుకోగలుగుతాం, తెలుసుకునే ప్రయత్నము చేద్దాం। అయితే అన్నింటికంటే గొప్ప విశేషము ఏమిటంటే మరి కొన్ని తెలుసుకోలేకపోతే అదేదో అసంపూర్ణంగా మనం తెలుసుకున్నట్లు అవుతుంది అని అనుకుంటారేమో, అలా కాదు। ఆ మూల గ్రంథమునకు అసలు సమానమైనటువంటి వ్యాఖ్యానము ఇంతవరకు కూడా రాలేదు అని అంటారు, ఉన్నాయి చెబుతూ ఉన్నారు అందరూ కూడా। అంటే వారిని కించపరచటము అనే ఉద్దేశం మనదేం కాదు, అందరూ చెప్పిన వారందరూ మహాపురుషులే, అది అసలు ఏ కొంచెమైనా చాలు అని కూడా అంటారు ఆ గీతలో శంకర భగవత్పాదుల వారు। భగవద్గీత కించిదధీత అన్నారాయణ, భగవద్గీతని ఏ కొంచెమైనా సరే అధ్యయనం చేయండి అయ్యా, కొంచెమైనా చాలు అధ్యయనం చేయటం అని అంటే అవగాహన అర్థం చేసుకోవడం, ఏదో అలా చదివేసి వదిలేస్తే దాని ఫలితము ఉంటుంది కానీ దాన్ని అర్థం చేసుకుంటే కొంచెమైనా చాలు,
దాంట్లో ఒక పదమైనా చాలు అని చెప్పారు. పారాయణ చేసేటప్పుడు 18 అధ్యాయాలు పారాయణ చేస్తే ఎంత ఫలము, 9 చేస్తే ఎంత ఫలము, రోజు 1 చేస్తే ఎంత ఫలము, ఒక శ్లోకమైనా సరే లేదు అర శ్లోకమైనా సరే ఒక పదమైనా సరే అంటూ దాని మహాత్మ్యాన్ని చెబుతారు. అయితే అది అవగాహన చేసుకొని నిజ జీవితంలో దానిని ఉపయోగించుకోవాలి. ఓ పదమైనా సరే అని అంటే, లేకపోతే కొంతమంది ఆ గీత గీత అంటే చాలు అని కొందరు, ఆ గీత అని దాన్ని తిరగేసి చూడవయ్యా త్యాగి అవుతుంది, ఆ త్యాగి అని అంటే త్యాగి అని అర్థము అని, అది ఒక వికృతి పదమని, త్యాగి అంటే అంటే నువ్వు త్యాగం చేయి మొత్తం అనే అర్థాన్ని తెలియచేస్తుందని ఇలా చెబుతూ ఉంటారు. మరి అవగాహన చేసుకునేది ఆచరణలోకి కూడా తీసుకొని రావాలి. అంత గొప్ప గ్రంథం ఈ భగవద్గీత. ఎటు రూపంలోనైనా సరే చదివినా ఆచరణలో పెట్టుకున్నా అన్నింటికీ కూడా తాను ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంత గొప్ప గ్రంథం అది. శ్రీ భగవద్గీత ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగ. ఈ భగవద్గీతలో మొదటి అధ్యాయము, ఈ అధ్యాయం పేరు అర్జున విషాద యోగము. ఇది విషాదము అనంటే దుఃఖము, అర్జునుని యొక్క దుఃఖము. యోగము అనంటే ఏమిటి? యోగము అనంటే కూడిక, అంటే ఎవరితో? భగవంతునితో. ఎందుకు కూడాలి అంటే జీవునికి ఆ భగవంతుడు ఆధారం కనుక కూడే ఉంటాం ఎప్పుడూ కూడా. అది తెలుసుకుంటే చాలు. ఇప్పుడు కొత్తగా ఏదో భగవంతుడిని తో కూడిక అంటూ మనకి ప్రత్యేకించి మనం ఏమి చేయవసరం లేదు. ఉన్న స్థితి అదే. అసలు ప్రకృతితో మనము బయట వైపుకు తిరిగి ఈ ప్రకృతిని చూస్తూ ఉన్నాం. నిజానికి ఇది కూడా భగవత్ స్వరూపమే. విశ్వం అంటూ విష్ణు సహస్రనామాల్లో మొదటి నామే చెబుతుంది. విశ్వాయ నమః అంటాం, ఆయనకు నమస్కారం చేస్తాం. ఈ కనిపించేదంతా కూడా భగవంతుని రూపమే. ఇది భగవంతుని రూపమే. అలాగే ఒక్కసారి ఈ బయటికి వచ్చేది చూసేది దేని వలన చూస్తూ ఉన్నాము అని అంటే జీవుడా, అతడేం చూసేది ఉండదు, ఇంద్రియములతో చూడటం జరుగుతుంది. మరి ఇంద్రియములు అంటే ప్రత్యేకించి ఇంద్రియములు కూడా అవేమీ చూడలేవు. ఈ జీవునికి ఇంద్రియాలకి మధ్య అనుసంధానం చేసేటటువంటిది ధర్మభూత జ్ఞానము అంటారు. అది జీవుని యొక్క గుణము, అది జీవునిదే. జీవుడు జీవుని గుణము జ్ఞానమే. ఆ జీవుని యొక్క స్వరూపమును జ్ఞానము అని అంటారు. ఆ గుణాన్ని ధర్మభూత జ్ఞానము అని అంటారు. దాంతో ఇదంతా తెలుసుకుంటూ ఉంటాడు. అందుకే కష్టసుఖాలు జీవునివే. చాలామంది జీవునికి ఏమీ కర్తృత్వం లేదు, ఊరికే ఏదో సాక్షిలాగా ఉంటాడు అని చెబుతూ ఉంటారు. అయితే సాక్షిలాగా ఉండేటటువంటిది భగవానుడు, కానీ కేవలము జీవుడు అలా సాక్షిలాగా ఉండే స్థితి సాధించడం చాలా కష్టం. అలా సాధించాలంటే భగవంతుని అంతవాడు కావాలి. అప్పుడు కానీ దానికి ఆ సుఖ దుఃఖాలకు ఏ విధమైనటువంటి స్పందన కలగని స్థితిలోకి రావాలి. అది వచ్చే వరకు కూడా జీవుడు అనుభవిస్తూనే ఉంటాడు. తానే అనుభవించేది, మిగిలిన వాటికి ఏటికి లేదు ఈ అనుభవం. కష్టమైన జీవునిదే, సుఖమైన జీవునిదే. ఆ ధర్మభూత జ్ఞానంతో అతడు చూస్తూ ఉంటాడు. ఈ ధర్మభూత జ్ఞానమునే అటు లోపలకే మరల్చుకుంటే ఆత్మన్యేవచ సంతుష్ట అన్నారు. ఇటు బయట చూస్తేనేమో ఈ ప్రపంచ రూపంలో కనపడేది భగవానుడే అలా అనుకోగలిగితే ఎటు చూసినా ఏం బాధ లేదు. లోపలికి చూస్తే లోపల కూడా జీవునికి లోపల చూడటం అంటే అర్థం ఏంటి? అక్కడ ధర్మభూత జ్ఞానమును అటు ప్రసరింప చేస్తే పరమాత్మ కనిపిస్తాడు. అది బయటికి ప్రసరింప చేస్తేనేమో ప్రపంచం కనిపిస్తుంది. ప్రపంచ రూపము పరమాత్మే ఈ రెండూ తెలుసుకుంటే అతడు యోగి అవుతాడు. అదే కూడిక అంటే.
ఇటూ కూడి ఉండాలి, అటూ పరమాత్మతోనే కూడి ఉండాలి. ఇది నిరంతరము కూడా గుర్తు పెట్టుకునే ఉండాలి. ఈ రెండు సాధ్యమా అంటే ఆ రెండు సాధ్యమే. ఇలా చూసిన వారు నమ్మాళ్ళు వారు ఎలా చూశారు, కళ్ళు లోపల చూశారు, ఆయన బయట చూసిన ప్రపంచమంతా భగవంతుడే. సుఖమహర్షి చూశారు. ఆ సుఖమహర్షి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడో చెప్పారు పోతన గారు. ఒక పాదం మాత్రమే చెబుతా ఆ పద్యంలోది, ఆ భాగవతంలో ఉంటుంది, మొత్తం కావాలంటే చూసుకోవచ్చు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు నీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు. ప్రతి నిమేషము, నిమేషము అని అంటే రెప్పపాటు, ఈ నిమిషం కాదు, ఇప్పుడు అర్థం ఏదన్నా వాడుకున్నా ఆ కాలానికి 5000 సంవత్సరాలకు పూర్వము ఆంగ్ల భాషలో ఉన్నటువంటి ఈ పదములు అప్పుడు మనకేమీ లేవు. కనుక నిమేషము అని అంటే రెప్పపాటు. ప్రతి నిమేషము అంటే రెప్ప ఇలా పడుతూ ఉందని అంటే లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మను చూసి మది చొక్కి ఆనందపడేటటువంటి వాడట ఆయన, పరబ్రహ్మనే చూసేవాడు. మరి రెప్పపాటు పడింది అని అంటే ఆ రెప్ప మళ్ళీ తెలుసుకుంటేనే కదా మళ్ళీ పడాలి. ప్రతి నిమేషము ప్రతి రెప్పపాటు అని అంటే అర్థం ఏంటి, అలా పడగానే అది మూసేసి ఉంచామనుకోండి ఇక మళ్ళీ ఇంకొకసారి వచ్చేది ఏముంది, మళ్ళీ తెరుస్తూనే ఉంటాడు ఆయన. అలా మూయటం తెరవటం, మూసినప్పుడు లోపల చూస్తూ ఉన్నాడు, తెరిచినప్పుడు బయట చూస్తూ ఉన్నాడు. మిగిలిన దానిని ఇంకొక దానిని దేనిని కూడా ఆయన తలంచటం లేదు. అంటే జీవుడని కానీ ప్రకృతి అని కానీ వీటిని ఏటిని తలంచటంలా, బయట కన్ను తెరిచినా దేవుడే, కన్ను మూసినా దేవుడే, ఆ రూపము ఈ రూపము భగవద్ రూపంగానే చూస్తూ ఉన్నాడు ఆయన. అంతటి మహా యోగి సుఖయోగి. అలా చూసినటువంటి మహాత్ములు నమ్మాళ్ళు వారు. అందుకే వారు వారు చెప్పేటప్పుడు కొన్ని కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. అవి తెలుసుకోవాలి అని అంటే ఇంతటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏమిటంటే ఒక మాట సుఖయోగీంద్రుల గురించి చెబుతారు, స్త్రీ పురుష విభాగ జ్ఞానము లేనివాడు ఈయన అని. అంటే ఈ అవయవాలు ఉన్నటువంటి స్త్రీ, ఈ అవయవాలు ఉంటే పురుషుడు, ఇలా తెలియదట ఆయనకి. మరి ఎంత తెలియనివాడు భాగవతం అంతా ఎలా చెప్పాడండి అని మనకు సందేహం వస్తూ ఉంటుంది. అంటే వాటిని ఆయన అసలు గమనించడు, పరమాత్మయందే ఉంటాడు ఎప్పుడు అని దాని అర్థం. మనకేంటి అని అంటే చూడగానే మన దృష్టి పడిందనుకోండి, సరే ఆడమగ అనేది మనకు అతి సులువుగా తేలిపోతుంది, కాని వాళ్ళు ఎవరు తెలుసుకోవటం కొంచెం కష్టం. ఎందుకనంటే కేవలము శరీర లక్షణాల చేత అయితే తెలుసుకోవచ్చు, కానీ కొందరు మానసిక లక్షణాలతో కూడా అలా ఉంటారు, మరి తెలుసుకోలేము వారిని. తర్వాత ఇంకా ఏం కనపడుతుంది మనకి, వీడు మన చుట్టము లేక మన బంధువు ఇలా కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వారి మీద ప్రేమ కలుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ద్వేషం కలుగుతూ ఉంటుంది. ఈ భావాలు అన్నీ కూడా మనకి గుర్తు వస్తూ ఉంటాయి వీళ్ళని చూస్తే. ఆ ఒక్కొక్కరిని చూస్తే ఆనందము, మరొకరిని చూస్తే ద్వేషము, ఇవన్నీ శరీరం మీదే. అంతే తప్ప లోపలికెళ్ళి మానసికంగా చూసినా కొంతవరకు కలిగితే కలగవచ్చు, ఆత్మను చూసినప్పుడు అసలు దేనికి దేనికి కూడా ఏ విధమైనటువంటి సంబంధాలు ఉండవు. ఆత్మ సంబంధాలు అన్నీ పరమాత్మతోనే, ఇట్లా ఒకటితో ఒకటికి ఏం సంబంధం ఉండదు. అలా చూసుకోవాలి అన్నమాట. అదే చాలామంది చెబుతూ ఉంటారు, పైన నీ చూపు దేహాన్ని చూస్తూ ఉంటుందని కొందరికి, ఆ మనస్సును బట్టి అంటే అతని మనస్సు అంటే గుణాలను బట్టి అని అలా తెలుసుకుంటూ ఉంటారు అని, మంచి పనులు చేసేవారని చెడ్డ పనులు చేసేవారని మనకు ద్రోహం చేస్తారని మేలు చేస్తారని. ఇది రెండో చూపు. ఇంకా పోతే పరమాత్మ జీవుడే, పరమాత్మ తర్వాత వస్తాడు జీవుడు. ఈ జీవుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఎవడికి వాడే ఇక్కడ ఏ సంబంధాలు ఉండవు, మేలు చేయటం లేదు, కీడు చేయటము లేదు. ఇక ఆ పైన పరమాత్మ, ఆయనతో మళ్ళీ సంబంధాలు ఉంటాయి.
ఆయనే మనకు తల్లి తండ్రి రక్షకుడు. నీవే తల్లివి తండ్రివి, నీవే నా పతిగతి, నీవే నా తోడునీడ, నీవే సుఖుడవు, నీవే దైవము గురుడవు, నీవే నా తోడునీడ. నిజముగా కృష్ణ ఎంత చక్కగా ఎంత తేలికగా కృష్ణ శతకంలో చెప్పిన పద్యం ఇది. చాలామంది ఏదో అనుకుంటారు, ఏదో మాకు భాష రాదండి, సంస్కృతం రాదు, లేదు ఆ తమిళ ప్రబంధాలు ఏవి చదవమంటారు, అరవం రాదు, అరవటం మాత్రం వచ్చు అని అనుకుంటాం. లేవా తెలుగులో ఈ పద్యానికి ఏమన్నా వ్యాఖ్యానం కావాలా? ఏం తెలియని పదం ఏమన్నా ఉందా? నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, పతి గతి స్నేహితుడు నీవే, నీవేనయ్యా నా దైవాన్ని నీవే, నీ గురుడవు నీవే, నా సర్వము నీవే. అతి తేలిక మాటలే, అర్థం కాదే ఉందా? మన బుద్ధి మన భావము మన మనస్సు తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన చేస్తే కనిపిస్తూ ఉంటుంది. అంతే తప్ప మనము లేచిన దగ్గర నుంచి వాళ్ళకు ఫోన్ చేద్దామా వీళ్ళకి ఫోన్ చేద్దామా, అక్కడ నుంచి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు ఏం చేస్తారు, తెల్లారిన దగ్గర నుంచి ఏం చేస్తారండి ఎవరైనా? రామచంద్రస్వామి చెప్పాడు మరి ఆ రామాయణంలో, నందంతి ఉదిత ఆదిత్యే, సూర్యోదయం అయిందని ఓతేగా ఆనందపడిపోతారట. అప్పుడు ఇప్పుడు ఇంకా ఎప్పుడో లేచిపోతున్నారు, ఇంకా కొంతమంది సూర్యోదయం అయినా లేవలేరు. ఈ పనులకి వీటికి ఈ ప్రపంచంలో నిరంతరము కూడా పేపర్ చదవందే అసలు బాత్రూమ్కే వెళ్ళలేని వాళ్ళు కొందరు ఉంటారట. ఇది వార్తలు తెలుసుకోవాలి, మొత్తం ప్రపంచంలో వార్తలన్నీ కావాలి, ఇక పక్కింటి వాడి వార్తలు కావాలి, అన్నీ కావాలి. మరి ఏమిటి ఇంట్లో సంగతులు, ఇంట్లో ఏమైనా ఉన్నాయా లేవా? అయ్యవసరంలా షడ్ర సోపేతంగా మళ్ళీ చేసి పెట్టాలి. ఇక అందరూ అంతే, ఫోన్లు ఒక రకం కాదు, మొత్తం ప్రపంచమంతా దేంతో బ్రతుకుతుంది అని అంటే జీవులందరూ దీంతోనే. ప్రపంచం అంటే జీవులని, ఒకటి ప్రకృతికి ఏముంటుంది అది తిరుగుతూనే ఉంటుంది. ఏ గ్రహము ఆ పరమాత్మ యొక్క నియమనం చేత వాటి వాటి కక్షలలో తిరుగుతూ ఉంటాయి. వాటినే కొంచెం వ్యత్యస్తం చేస్తే కరోనా రూపంలో కూడా బాధిస్తూ ఉంటాయి. సరే, ఇంకా ఇప్పటికైనా సరే మనము ఇంతవరకు గతం గత పోయింది, భవిష్యత్ అనేది మన చేతిలోది కాదు, వర్తమాన కాలం మన చేతిలోదే కనుక ఆ పరమాత్మని గుర్తుపెట్టుకుందాం. లోపల బయట ఆయనే ఉన్నాడు అని పనులు చేసుకుంటూనే ఆ పనులు చేసుకుంటూనే చేసి గుర్తుపెట్టుకున్నవాడు ప్రహ్లాదుడు. పనులన్నింటినీ విడిచిపెట్టి తింటం కూడా మానేసి ఆ పరమాత్మనే ధ్యానం చేసినటువంటి వారు నమ్మాళ్ళవారు సుఖ మహర్షి. ఇలా ఉన్నారు. ఆ ధర్మభూత జ్ఞానము మనం ఇప్పుడు చెప్పుకున్నాం, అది లోపల బయట కూడా పరమాత్మని చూడగలిగే అభ్యాసం చేయాలి. అలా చేస్తే అది యోగము అవుతుంది. మరి ఇదేంటండి అర్జునుడిది కూడా ఆ విషాద యోగం అంటున్నారు, పైగా ఏడుపు యోగము అంటూ ఉన్నారు. కానంటే ఇంత భగవద్గీత ఆవిర్భవించటానికి దుఃఖము అర్జునుడి దుఃఖం ఉపయోగపడింది కనుక ఇది కూడా యోగమే అని ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా చెప్పారు, విన్నాం మనం. మరి నాకనిపించింది చెబుతూ ఉన్నా ఇంకొకటి, ఇక్కడ విషాద శబ్దాన్ని చూస్తే షద్లో విశరణగతి అవసాదనేషు, అంటే సాధము అని అంటే విశరణము అంటే శరణు పొందుట, గతి అన్న మళ్ళీ పరమాత్మని ఆశ్రయించుట జ్ఞానము అని అర్థం, అవసాదనం అంటే ముగింపు. ఇలా అర్థాలు ఉన్నాయి దీంట్లో. ఆ జ్ఞానము చేత పరమాత్మను శరణు పొందుట అని అర్థం తీసుకున్నా నేను. వి అనేది ఉపసర్గ, అంటే విశేషముగా పరమాత్మను ఆశ్రయించటమే. అదే కదా మరి ఇప్పుడు అర్జునుడు చేసిన పని. అర్జునుడు చేసినటువంటిది ఏమిటనంటే ముందు వారిని చూస్తే దుఃఖం వచ్చింది, ఆ దుఃఖాన్ని క్రమంగా అనుభవించాడు, ఆ తర్వాత నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను స్వామి నీవే నాకు ఏది మంచో చెప్పు అని అడిగాడు. నిజానికి ఈ యోగము అనేది అక్కడ వరకు కూడా ఉండాలి అని నేను అనుకుంటూ ఉన్నా. ఈ విభాగము ఇది రెండవ అధ్యాయంలో కూడా కొన్ని శ్లోకాలు వచ్చి
కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేతాః యచ్ఛే స్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం అంటాడు అర్జునుడు. నేను ఇలా కృపణ దోషము ఇది నాకు వీరందరూ నావారు అనుకుని ఈ దోషం చేత కొట్టబడ్డాను, నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నా ఇప్పుడు, ధర్మ సమూఢ చేతస్కుడిని అయిపోయా, ఏది చేయాలో ఏది చేయకూడదు నాకు తెలియట్లా. ఎత్తు శ్రేయ స్యాత్, ఏది శ్రేయస్సో నిశ్చితం నిర్ణయించి తత్తు దానిని మే నాకు బ్రూహి చెప్పవయ్యా. ఎందుకనంటే నేను నీకు శిష్యుడిని, శిష్యుడు అనంటే శాసించడానికి తగినటువంటి వాడు, త్వాం ప్రపన్నం నీకు శరణాగతుడను, నిన్ను గూర్చి శరణు చెందాను అంటే నీవు తప్పకేం లేదు. శిష్యుడు అని అంటే ఇక్కడ శిష్యరికం చేయొచ్చు, ఇంకొక గురువు గారి దగ్గర కూడా శిష్యరికం చేయొచ్చు, చాలామందికి శిష్యులు కావచ్చు. ప్రపన్నుడంటే చాలామందిని సర్వము అర్పించటం అనేది ఉండదు, కేవలం ఒక పరమాత్మకి మాత్రమే. అందుకే అందరినీ విడిచి పరమాత్మనే శరణు పొందమని చెబుతారు, పరమాత్మనే శరణు పొందాను అని కూడా చెబుతారు. భగవద్ రామానుజుల వారు కూడా శరణాగతి గజ్జలో చెప్పారు, అలాగే పితరం మాతరం దారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్ మిత్రాని ధనధాన్యాని లోక విక్రాంత చరణౌ శరణం తే వరజం విభో. స్వామి, నేను అన్నీ విడిచిపెట్టి తల్లి తండ్రి గురువుని కూడా విడిచిపెట్టాను, గురువునని కూడా అన్నాడు ఆయన. పాపం ఇక్కడ చాలామందికి ఒక కంటకింపు అయిపోయింది, గురువులను కూడా విడిచిపెడతారా, ఆచార్యులను విడిచిపెడతారా, ఆచార్యులను విడిచిపెడితే ఇంకేమున్నది అసలు, దీనికి వేరే అర్థం ఉంది అంటూ పాపం గురువు వేరు, మంత్రోపదేశం చేసినటువంటి ఆచార్యుడు వేరు అంటూ నానా తంటాలు పడ్డారు. పాపం ఎన్ని తంటాలు పడినా సత్యం ఎక్కడికి పోదు. ఇది భగవంతుడిని చేరటానికి ఉపదేశం చేసినటువంటి ఆయన ఆచార్యుడట, మిగిలిన లౌకికములన్నీ చెప్పేటటువంటి విద్యలన్నీ చెప్పేవాడు గురువు అట. ఏదో పాపం ఇలా తీసుకుని సంతాలు పడ్డారు కానీ అదేం కుదరలా. ఎందుకనంటే ఈ మంత్రోపదేశం చేసినటువంటి ఆచార్యుడే, ఆయనే ఆచార్యుడు, గురువు కాకపోతే గురు పరంపర అని అంటున్నారు ఎందుకు మరి? అస్మద్గురుభ్యో నమః అని ఎవరిని అంటున్నారు? ఈ మూడు మంత్రాలు ఉపదేశం చేసిన వారినేగా ఆచార్యులు ఈయనే అని వారి ఉద్దేశం. మరి ఇక్కడ గురు పరంపరే అంటారు, మరి ఇక్కడ ఆచార్య పరంపర ఇక్కడ అనరు, వేరే అంటే అంటారు. ఏ మరి ఈనాటికి ఎందుకు మార్చలేకపోయారు? సత్యము అనేది దాగేది కాదు, ఎప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది. ఇక్కడ గురువులని కూడా విడిచిపెట్టేశాను అన్నాడు ఆయన. అందరినీ విడిచిపెట్టేసి ఆయన్ని, పరమాత్మని ఆశ్రయించాలి. ఎందుకని అంటే ఈ ఆత్మ అనేటటువంటిది తాను ఒక్కటిగా అయినప్పుడు ఈ బయట ఈ శరీరము దీన్ని విడిచిపెట్టిన తర్వాత ధర్మభూత జ్ఞానం లోపలికి తిరిగిన తర్వాత అక్కడ పరమాత్మే ఉంటాడు. ఆచార్యులనేదో తిరస్కరించటము, ఆయన అవసరం లేదని అనటము నా ఉద్దేశం కాదు. చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు, ఏంటి నీ ఇలా చదువుతాడు, ఈయనకేం గురుభక్తి లేదా అని అనుమానం కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. అది అలా కాదు, అసలు పరమాత్మే మరల గురువు కూడా. ఒక్కొక్కసారి చాలాసార్లు కూడా మా గ్రంథ ఆచార్యులు శ్రీమాన్ తూపురాణి ఉడయవర్ల స్వామి వారు కూడా ఒకటి రెండు సార్లు అన్నారు నాతో, ఏంటయ్యా ఆచార్యుడు అంటే అలా చెబుతావు ఎంతసేపు నువ్వు అని. ఏమిటి స్వామి ఆచార్యుడు అంటేనంటే మరి పరమాత్మ కంటే ఎక్కువ చెబుతున్నారుగా అందరూను అన్నారు ఆయన. ఇదేమిటండి గోళ? ఆచార్య స హరిస్సాక్షాత్ చరరూపి నసంశయః అని ఒక పక్కన చెబుతున్నారు కదా, ఆచార్యుడు గురువు ఆచార్యుడు అసలు వేరైతే కదండి, అసలు వేరా? గురువు వేరు ఆచార్యుడు వేరా? వేరు కాదు అని మనం ఇక్కడ భావన చేస్తూ మరొక పక్కన ఆయన అక్కడ కూర్చోబెట్టి ఈయన ఇక్కడ కూర్చోబెడతాం ఎందుకు? ఈ శ్లోకంతో పాటు వేదాంత దేశకులు వారు కూడా చెప్పారు, ఆచార్యాదిహ దేవతాం సమధికాం అన్యేన అమన్యామహే అన్నాడు ఆయన. నా యొక్క జిహ్వాగ్ర సింహాసనం మీద కూర్చున్నటువంటి హయగ్రీవ మూర్తి నాతో పలికిస్తూ ఉన్నాడు, ఆచార్యుల కంటే దేవత మరొకరు లేరు అని చెప్పి. ఆచార్యుడు అంటే ఎవరూ కాదు, మగ్నానాం భవినాం భవార్ణవ సముత్తారాయ నారాయణ అన్నాడు.
ఈ జన్మ సంసార మగ్నులైపోయేటటువంటి వారిని ఉద్ధరించడానికి పుట్టిన నారాయణుడే. కనుక ఈ తేడా చూడటము, ఈ ఎక్కువని చెప్పటము, ఈ కొంత కాలంలో బయలుదేరింది ఇది. సరే, ఇదంతా ఎందుకు, ఏ స్వార్థానికి బయలుదేరిందో, ఎందుకు బయలుదేరిందో నేనేమి చెప్పను. ఆ అపచారాన్ని నేనేమి చేసుకోను, నాకు అవసరం లేదు. ఈ రామానుజాచార్యులు గారు ఇలా చెప్పిన తర్వాత అన్నీ నీవే అన్నాడు. మళ్ళీ తిరిగి మొత్తము కూడా త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ గురువు అన్నీ నీవేను అంటాడు ఆయన. పరమాత్మే అన్నీ కూడా, అన్ని భావాలు పరమాత్మే, అందే ప్రవేశపెట్టాలి, అన్నీ పరమాత్మే అని చూడాలి. ఇక్కడ తిరస్కరించటాలు పురస్కరించటాలు ఏమీ ఉండవు. ఇది గమనించలేక రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. సరే, అది అంత కాలము, లోకము, ప్రపంచము. కనుక అర్జునుడు శరణు పొందాడు, పూర్తిగా సమర్పణ భావము శరణు పొందాడు అర్జునుడు. అప్పుడు పరమాత్మ ఈ జ్ఞానమును, గీతా జ్ఞానమును బోధించటానికి ఉపక్రమిస్తాడు. కనుక ఈ యోగము పేరు కూడా ఇలా రెండు అర్థాలు వస్తూ ఉంటుంది. దుఃఖిస్తాడని చెప్పుకోవచ్చు ఆ బంధువులను చూసి, తర్వాత పరమాత్మకి శరణాగతుడు అయ్యాడు అర్జునుడు. ఇది యొక్క పేరు, విషాద యోగము యొక్క పేరు. ఇక ధృతరాష్ట్ర ఉవాచ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్రుడు పలికెను, అంటే సంస్కృతంలో ఉవాచ అంటే చెప్పెను, పలికెను. ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు అని అర్థం. ఈ ఉవాచ అనే పదాలు వాల్మీకి రామాయణంలో కనిపించవు, అది ఆది కావ్యం. అప్పటికి ఈ ప్రక్రియ ఏమి లేదు, తర్వాత వచ్చి ఉంటుంది ఈ ప్రక్రియ, తర్వాత వాటిల్లో కనిపిస్తూ ఉంటుంది. ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడట ఎవరినేనంటే సంజయ అని ఇక్కడ సంబోధన. ఓ సంజయుడా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమునందు యుయుత్సవ సమవేతాహ, యుద్ధం చేయాలి అనేటటువంటి ఉత్సాహంతో కూడారు అక్కడ ఒక చోట. ఈ ధర్మ కురుక్షేత్రంలో తయారయ్యారు ఎవరు, మామకాహ నావారు, పాండవాశ్చ ఏవ పాండవులు కూడా. ఇలా వచ్చారు కదా ఒక చోటకి, కిం అకుర్వత ఏమి చేశారు అని అడిగాడండి. ఇది పదాలకి అర్థం. ఇక్కడ విశేషంగా ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించినవాడు అని ఒక అర్థాన్ని చెబుతూ ఉంటారు. రాష్ట్రము అంటే శరీరము అని. ఈ శరీరమును ధరించినటువంటి వాడు ఇతడు ధృతరాష్ట్రుడు. మరి అందరూ ధరించడం లేదా, శరీరాలు అందరూ ధరిస్తూనే ఉన్నారు. కానీ వీడు ఎంతసేపు ఇదే అనుకుంటున్నాడు అని, ఈ శరీరమే నేను అని అనుకుంటున్నాడు, ఆ పేరు అతడికి సార్థకము అంటారు. ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు అనే అంటే ఎల్లప్పుడూ శరీర భావంతోనే తప్ప ఆత్మభావము ఇతనికి కలగదు అని, ఎప్పటికీ కలగదు, ఎన్నటికీ కలగదు అని. అందుకే సర్వాత్మన అంధ అన్నారు రామానుజుల వారు. వీడు బయటే కాదు గుడ్డివాడు, మనస్సుతో కూడా గుడ్డివాడే అన్నారు ఆయన. కనుక ఇతడు ధృతరాష్ట్రుడు, ఈ శరీరమును ధరించినవాడు. మనమందరమీ కూడా శరీరమును ధరించిన వారిమే. అయితే ఎంత మహాభాగ్యము ఈ ధృతరాష్ట్రుడిది అని అంటే, ఒకసారి ఆ కౌరవ సభలో విశ్వరూపాన్ని చూశాడు. శ్రీకృష్ణస్వామి విశ్వరూపాన్ని చూపించమని అడిగితే చూపించాడు, దృష్టి వచ్చింది. ఆ తర్వాత అన్నాడు, మామా ఉంచుకుంటావా ఈ దృష్టి, నీకు ఉంచేస్తాను లోకాన్ని చూస్తావంటే వద్దు అన్నాడు. నీ దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని చూసిన తర్వాత ఈ నీచమైన లోకాన్ని నేను చూడలేను స్వామి, ఉపసంహరించే తీసేసుకోను. అప్పుడు అలా మంచి బుద్ధి మరి అదృష్టం వచ్చింది ధృతరాష్ట్రుడికి, చూశాడు. మరి ఇక్కడో వింటూ ఉన్నాడు. ఇక్కడ కూడా యుద్ధానికి ముందు వ్యాసమహర్షి వచ్చి, నీకు అసలు ఎందుకు ఈ గోళ ఏమిటి, ఈ భూమి కోసమే తగాదా అన్నాడు ధృతరాష్ట్రుడు. మొత్తం అక్కడంతా ఈ భూమండలం యొక్క విషయమంతా చెప్పుతాడు ఆయన. తర్వాత అన్నాడు, నాయన నీకు దృష్టి ఇస్తాను, యుద్ధం చూస్తావా అన్నాడు. అమ్మమ్మ ఇంతవరకు కూడా లేని చూపు, పిల్లల్ని చూడలేనటువంటిది, ఇప్పుడు వాళ్ళు కొట్టుకు చేస్తుంటే వాళ్ళని వెళ్ళు వీళ్ళని వాళ్ళు పొడుచుకుంటుంటే చూడమంటావా,
నేను నాకు అవసరం లేదు కానీ ఎవరన్నా చెబితే వింట చెప్పేటట్టు ఏర్పాటు చేయమంటే సంజయుడికి ఆ దివ్య జ్ఞానాన్ని ఇచ్చి సరే నువ్వు చెబుతూ ఉండు అన్నాడు ఆయన. నేను వింటాను అన్నాడు. అలాగే ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు ధర్మక్షేత్రము కురుక్షేత్రము. దీనిని క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని కూడా మార్చుకుంటే పర్వాలేదు ఈ మాటలు చాలు అని కొందరు పెద్దలు చెబుతుంటారు. అంటే ప్రతి చోట కూడా ధర్మం చేస్తూ ఉండు, ఎక్కడైనా సరే ఏ శరీరంలో ఉన్నా ధర్మం చేస్తూ ఉండు అని ఒక అర్థం. క్షేత్రం అంటే శరీరం అనే అర్థం కూడా ఉంది. ఇక ఏ ప్రదేశంలో కూడా ఉన్నా కూడా ధర్మం చేస్తూ ఉండు. దానము ధర్మాన్ని ఇయ్యటము, ఇతరులకి డబ్బు మొదలైన ఇయ్యటం దానాన్ని కూడా ధర్మం అంటూనే ఉంటారు. వాడు ధర్మదాత అంటారు. ధర్మం ఇస్తుంది ఉండటంతో ధర్మంగా దానం చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండు, తాను నీకు వేరే అవసరం లేదు అని చెప్పాడని అంటారు. అలాగూ చేసుకోవచ్చు, అన్ని అర్థాలని తీసుకోవచ్చు. ఇక మరికొంతమంది అంటారు ఇక్కడ యుద్ధం చేయటానికని వచ్చారు, ఈ వచ్చిన వాళ్ళు యుద్ధం చేయక ఏం చేస్తారు? మరి యుద్ధానికి వచ్చారు కదా, సమవేత యుత్సవ, యుద్ధానికి వచ్చారు, యుద్ధానికి వచ్చిన వాళ్ళు యుద్ధం చేయక ఏం చేస్తారు? కిమకుర్వత, ఎందుకు? భోజనం చేయటానికి వచ్చిన వాళ్ళు భోజనం చేస్తారు, వంట చేయటానికి వచ్చిన వాళ్ళు వంట చేస్తారు. అంతేగాని వంట చేయటానికి వచ్చిన వాళ్ళు మేము కూర్చుంటాం మాకు వడ్డించండి అని అంటారా? లేకపోతే భోజనం చేయటానికి వచ్చిన వాళ్ళు మేము వంట చేస్తాము, ఎక్కడో వంటశాల చూపించండి అంటారా? ఏ పని చేయటానికి వచ్చిన వాళ్ళు ఆ పని చేస్తారు కదా, యుద్ధానికి కూడారు అక్కడ, మరి ఇది వేరు కాడటం ఎందుకని కొందరు అంటారు. అలాగే మామకాహ నా వాళ్ళు అని, పాండవాశ్చైవ పాండవులు అని, పాండవులు అంటే పాండురాజు కొడుకులు, తమ్ముడు కొడుకులని వేరు చేసి అడుగుతూ ఉన్నాడు అని ఇలా మరికొందరు అంటూ ఉంటారు. అట్లాగే ఇంకొకటి ఏమంటారంటే మాది 11 క్షోహిణీలు సైన్యం కదా, అసలు ఇంత సైన్యాన్ని చూసిన తర్వాత భయపడలేదా తక్కువ సైన్యం ఉన్న పాండవులని మరికొందరు అంటూ ఉంటారు. అలాగే ఇది ధర్మక్షేత్రం కదా, ఈ ధర్మక్షేత్రమునందు చేరారు కదా, ఇక్కడ చేరినప్పుడు ఆ ధర్మరాజుకి మంచి బుద్ధి కలిగి యుద్ధాన్ని విడిచిపెట్టేసి మనకెందుకు ఈ జనాన్ని చంపటము అని చెప్పి యుద్ధాన్ని విడిచిపెట్టేసి అలా వెళ్ళిపోయి ఉంటాడేమో అని ధర్మక్షేత్రము అని అన్నారు కనుక అలా వెళ్ళిపోలేదా అని ఇన్ని రకాల అర్థాలు వస్తూ ఉంటాయి. ఈ ఉద్దేశాలతో అడిగాడు ధృతరాష్ట్రుడు అని అంటారు. సరే, అసలు నిజానికి చూస్తే ఏమనిపిస్తూ ఉందంటే ఇక్కడ ఇది అసలు ఎప్పుడు చెబుతూ ఉన్నాడు సంజయుడు? యుద్ధమంతా చూసి 10 రోజులు అయిన తర్వాత, భీష్ముడు పడిపోయిన తర్వాత, శరతల్పగతుడు అయిన తర్వాత అప్పుడు వచ్చాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి చెప్పటానికి. వచ్చి రావటంలోనే ఆయన శరతల్పగతుడు అయ్యాడు అని చెప్పేటప్పటికి భీష్ముడు ఇక ఏడుపు మొదలుపెట్టాడు, విపరీతంగా ఏడ్చాడు. ఏడ్చి అప్పుడు అడుగుతూ ఉన్నాడు ఈ మాట ఏమని, ఈ ధర్మక్షేత్రం కదా ఇది, ఎలా జరిగింది యుద్ధం అక్కడ, అధర్మంగా ఎట్లా పడగొట్టారు, వాడెవడో శిఖండిని అడ్డం పెట్టుకుని. మరి భీష్ముడు పడిపోతూ ఉంటే ఆ యుద్ధంలో శరతల్పగతుడై ఆయన పడిపోతూ ఉంటే నా వాళ్ళు చచ్చారు, పాండవులు చచ్చారు, ఏం చేసి చత్తన్నారయ్యా, ఇద్దరికీ సమానమేగా భీష్ముడి మీద, మహాపురుషుడు కదా ఆయన, అసలు నిజానికి ఆ భీష్ముడిదే కదా ఈ సింహాసనము, ఈ రాజ్యం ఆయనదే, ఆయన పెట్టిన భిక్ష, ఆయన విడిచిపెట్టిన రాజ్యం కోసం తన్నుకు సస్తనారా, ఆయన్నేమో అలా పడగొట్టారా, ఇలాంటి భావంతో అడుగుతూ ఉన్నాడేమో అని నాకెందుకు అనిపించింది. మరి ఎందుకంటే ఇంకా ఏదో ఆ ముందే యుద్ధం మానలేదా, ఈ గోళంతా ఎందుకు అయిపోయింది, 10 రోజులైంది పడిపోయాడు, మరి ఏం చేస్తున్నారయ్యా, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు, భీష్ముడు సమానమే కదా మనకి అనేటటువంటి ఆ భావనతో అడిగి ఉంటాడేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక ఈ గీతను కూడా చెబుతూ ఉంటాను, వింటూ ఉండండి, అలాగే చదువుతూ కూడా ఉండండి. భగవద్గీత చాలా గొప్ప గ్రంథం ఇది.
ఆ రోజు ఎంతో కొంత ఆ గీతని శంకర భగవత్పాదులు వారు చెప్పినట్లుగా భగవద్గీత కించిత్ అధీత కనీసం ఒక శ్లోకము లేదు రెండు ఇలా ఎంత చదవగలిగితే అంత అర్థంతో కూడా తెలుసుకోవటం మంచిది. పారాయణ మంచిదే, అర్థంతో తెలుసుకుంటే ఇంకా 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 మనకి జ్ఞానము కలుగుతుంది. పరమాత్మని ఆశ్రయించే ఉన్నాము, దృఢంగా ఉంటాం మనం. ఇంకా ఈ ఆశ్రయత్వములో రక్షించేవాడు పరమాత్మ అనేటటువంటిది మనకి దృఢమైనటువంటి బలమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతూ ఉంది. దానిని కూడా మనము తెలుసుకోవటం మంచిది అనేటటువంటి ఒక భావము. ఇంకా ఈ శ్లోకం దగ్గర ఇంకొక మాట కూడా కొందరు చెప్తూ ఉంటారు. ధర్మక్షేత్రే అని ధా అనే అక్షరం ఇక్కడ మొదలు, ధాతో మొదలయ్యి చిట్ట చివరి అక్షరం ఏమిటంటే ధ్రువ నీతిర్ మతిర్ మమ్మ అంటాడు సంజయుడు. అంటే కొందరేమో అసలు విజయం మాకు కావాలి అనే ఉద్దేశంతో అడిగాడని, దీనికి సమాధానము ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతి ధ్రువ నీతి మతి మమ అని చివరిలో చెబుతాడు. అసలు అది సమాధానము అని అంటారు కొందరు, ఇంత అవసరం లేదు అని. సరే అలా అనుకున్నా అనుకోవచ్చు. ఆ చివరి అక్షరం మా అని ఉంటుంది అక్కడ, ఇది ధా ధమా ధమా అనే అక్షరాలు ఇది వికృతిలో ధమ్మ అవుతుందని, ధర్మ అంటే ప్రకృతి అని, అలా ధర్మమే దీని యందు ఉన్నది అని ఆద్యంత అక్షరములతో కలిపి. ఇది ఒక సంస్కృతంలో పెద్ద పరిభాష, ఇది ఆది అంత అక్షరాలతో కలిపి చెప్పుకోవటం ప్రత్యాహారము అంటూ ఉంటారు దీనిని. కనుక ఇది ఒక పద్ధతి, ఇది కూడా ఉన్నది. ఎంత చెప్పుకుంటే అంతా ఉన్నది. మన మతిక్షయాన్ని నివర్తంతే నా గోవింద గుణక్షయాత్ అని చెప్పారు. మన మతి బుద్ధి మందగించితే వెనక్కి రావటమే తప్ప ఆ గోవిందుని యొక్క గుణములు ఉన్నవే అవి అసలు ఇంత అని చెప్పలేము అంటారు. ఆ గోవిందుని యొక్క గుణములను గానం చేయటమే, ఆ గోవిందుడిని దర్శించటమే ఈ గీత అంటే. కనపడాలి మనకి, చెప్పుకున్నాం కదా, రథము కనపడాలి. నాలుగు పెద్ద గుర్రాలతో కట్టినటువంటిది, బాగా ఎత్తైనటువంటిది రథం అది. ఆ పెద్ద రథములో కూర్చుని ఉన్న అర్జునుడు శ్రీకృష్ణస్వామి బోధిస్తూ ఉన్నట్లుగా కనపడాలి మనకి. అది పెద్ద విశేషం. ఒక శ్లోకం చదివినా రెండు శ్లోకాలు చదివినా ఆ మూర్తిని భావించుకుంటూ చదివితే క్రమంగా మనకి ఆ స్వామిలోనే లయమైపోతాం. అంత విశేషమైనటువంటిది, గొప్పది. చెబుతూ ఉంటే వింటామంటున్నా అన్నారు, మంచిదే. చెబుతూ ఉంటే ఉంటాం, చెబుతూ ఉంటే వింటాం. ఎంతసేపు వండి పెడితే తింటాం, వండి పెడితే తింటాం అనేదే కాక కాస్త వంట చేసుకోవటం కూడా కుదిరితే ఈ కరోనా లాంటి కష్టకాలంలో చక్కగా వండి పెట్టినా పెట్టకపోయినా వండుకునైనా తినటానికి అవకాశం ఉంటుంది. ఎవరికి వారే ఆ యమునా తీరానికి వెళ్ళిపోతాం, ఎవరికి వారే యమునా తీరే. ఇలా వరుసనే చెప్పుకుందాం. ఏమయ్యా ఒక శ్లోకం చెప్పావు, ఎప్పటికవనిది అని అంటారా? అయినప్పటికీ అవుతుంది. ఏమైంది, అయిపోవటమే ప్రధానము అని అయితే చక్కగా 15 నిమిషాల్లో పారాయణ చేసేస్తాను వింటాము అని అంటే ఎవరైనా సరే అయిపోవటమే ప్రధానం అనుకోండి, 15 నిమిషాలు చాలు, ఇంత కూడా అవసరంలా. కనుక ఇలా చెప్పుకుంటూ పోదాం. ఎంత దైవం ఎంత పలికిస్తే అంత, ఎంత అవకాశం ఇస్తే అంత. శ్రీకృష్ణ శరణం మమ. జై శ్రీకృష్ణ.